पक जर नमस्कार रेप इरवे रेंडो तारीख सायंत्रम नाल गंटलकु सूर्यापेट एसपी आफीस ग्राउंड लो एर्पाटु चेसिन ई कबड्डी स्टेडियम लो 47वा जातीय जूनियर बालबालिकल कबड्डी पोटीलु प्रारंभं काबोता उन्नायि। జాతీయ ఛాంపియన్షిప్ పోటీలవి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీలు. వాస్తవం కబడ్డీ అనేది మనందరికీ కూడా తెలుసు, గ్రామీణ క్రీడ. ప్రత్యేకించి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆదరణ ఉన్న క్రీడ ఇది. ఇంకొక రకం చెప్పాలంటే ఇది పేద ప్రజల క్రీడ ఆట కూడా అంటారు. ఎందుకంటే దీని రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడైనా వాళ్ళ బావుల దగ్గర ఉన్న, పొలాల దగ్గర ఉన్న, వాళ్ళ గ్రామాలలో ఎక్కడైనా ఆడుకోగలిగిన ఆట. వాస్తవానికి ఇది శారీరకంగా కూడా ఎంతో ఉపయోగపడే ఆట. మధ్యలో కొంతకాలం దానికి ప్రాధాన్యత తగ్గినా మళ్ళీ ఈ మధ్యకాలంలో
రాష్ట్రంలో కాదు జాతీయంగా కూడా క్రీడ యొక్క ప్రాధాన్యత తెలుసుకొని మళ్ళీ దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్న సందర్భం. మరి ఈ జాతీయ కబడ్డీ పోటీలు అనేది ఎప్పుడు కూడా ఇంతవరకు మనలాంటి పట్టణ ప్రాంతాల్లోకి రాలేదు, అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడు కూడా అవి పెద్ద నగరాల్లోనే జరిగినాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎప్పుడు జరిగిన హైదరాబాద్లోని హైదరాబాద్కి పరిమితమైండే. కానీ మొదటిసారిగా మరి మన సూర్యాపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వారి సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వారిద్దరి విజ్ఞప్తి మేరకు జాతీయ కబడ్డీ అసోసియేషన్ కూడా అంగీకరించి సూర్యాపేటలో వీరికి ఆతిథ్యం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మరి ఈ సందర్భంగా నేను జాతీయ క్రికెట్ అసోసియేషన్కి, జాతీయ కబడ్డీ అసోసియేషన్కి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున మరి మా సూర్యాపేట పైన ఇంత నమ్మకాన్ని పెట్టి దాదాపుగా మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా 60 టీములు, 30 బాలికల టీములు, 30 బాలుల టీములు రావడానికి ఇప్పటికీ మనకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంటే దాదాపుగా 1500 మంది క్రీడాకారులు, అధికారులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు సూర్యాపేటకి. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చే వాళ్ళందరూ కూడా అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆటలకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఇవి కేవలం ఇండోర్ గేమ్స్గా మాత్రమే జరుపుతూ ఉన్నారు. మొదటిసారిగా మనకు పట్టణ ప్రాంతానికి అవకాశం ఇవ్వడమే కాకుండా అవుట్డోర్లో కూడా చేయడానికి అవకాశం ఇచ్చింది. మరి దీన్ని తప్పకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కావచ్చు, సూర్యాపేట జిల్లా యంత్రాంగం అందరూ కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర అన్ని రకాల క్రీడాకారులు, అన్ని క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి, దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి తప్పకుండా మరి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రతి రాష్ట్రం యొక్క టీం కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఆతిథ్యం ఇస్తూ ఉన్నాం. పట్టణ ప్రజలుగా మనందరూ కూడా బాధ్యత వారు వచ్చిన సందర్భంలో మనం స్వాగతం తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు ఎక్కడికక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా ఎటువంటి సహాయం అక్కడున్నా అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఒక ప్రత్యేకంగా దాదాపుగా 15,000 మంది కూర్చోవడానికి కావాల్సిన పద్ధతిలో గ్యాలరీని కూడా మనం ఏర్పాటు చేసినాం. ఇంత తక్కువ సమయంలో, కేవలం ఒక 15 రోజుల సమయంలోనే మనం ఈ గ్యాలరీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రేక్షకుల గ్యాలరీ, ప్రేక్షకులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మరి వాళ్ళందరూ కూడా చూడడానికి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తునే చేయడం జరిగింది. మరి ఈ క్రీడోత్సవాలు ఏదైతే జరుగుతున్నాయో 22వ సాయంత్రం, 22వ తారీఖు సాయంత్రం ప్రారంభమై 25 సాయంత్రం ముగుస్తాయి. 22, 23, 24, 25 మరి తప్పకుండా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా మరి వీటిలో సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు, సూర్యాపేట జిల్లా ప్రజలు కావచ్చు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది మేము వస్తామని చెప్పి ఇప్పటికే వారందరూ కూడా ఫోన్ల ద్వారా ఇతర పద్ధతుల్లో మాకు సందేశాలు పంపిస్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చినా తప్పకుండా అందరికీ కూడా ఉండడం కావాల్సిన ఏర్పాట్లు, వసతులు, సౌకర్యాలు, భోజన సౌకర్యాలతో సహా అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరు కూడా ఇబ్బంది లేకుండా మరి ప్రత్యేకించి సూర్యాపేట పట్టణ ప్రజలపైన ఎక్కువ బాధ్యత ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తున్నారు, క్రీడాకారులు వస్తున్నారు కాబట్టి వాళ్ళను గౌరవంగా సాదరంగా స్వాగతించి మళ్ళీ సాగనింపాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. పట్టణ పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించి మరి సూర్యాపేట పట్టణానికి జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. అంత
దాన్ని కరెక్ట్ లైటింగ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే పీటీ సార్ పీటీ గారు మలేసేనా లోపలికి
ఇద్దరు కలిసి రావాలి కాదు తమ్ముడు వచ్చిన డైరెక్షన్ వాళ్ళు పాల్గొనలేకపోతే ఇటు చూడు అదితి చూడాలి చూడండి చూడండి తల్లి ఆల్ ద బెస్ట్ మీకు అన్న ఇటు చూడు తల్లి అన్న బావా ముందుకు మేడం నీటి ఉన్నాను అన్న కొద్ది సూర్యాపేట టౌన్లో 17వ వార్డులో ఈరోజు ఆద్య స్పోర్ట్స్ జోన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మార్కెట్ చైర్పర్సన్ లలితాదేవి గారికి, ఉప్పల్ లలితాదేవి గారికి, మరి వార్డు కౌన్సిలర్ చింతలపాటి భరత్ గారి చేసుకుంటున్నా. అంటే ఫస్ట్ టైం ఇక్కడ ఒక స్పోర్ట్స్ జోన్ ఏర్పాటు చేయడం అనేది ఫస్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, మన సూర్యాపేట జిల్లా అయినాక, అంటే స్పోర్ట్స్ విషయంలో ఈరోజు యూత్ ఎంత ముందంజలో ఉన్నారు అనేది కూడా అర్థమవుతున్నది. స్పోర్ట్స్ అన్ని విధాలు కూడా ఉపయోగపడతాయి. మానసికంగా ఉల్లాసానికి కానివ్వండి, ఆరోగ్య రీత్యా కానివ్వండి, మన మైండ్ ఫ్రెష్గా ఉండటానికి కానివ్వండి స్పోర్ట్స్ చాలా దోహదపడతాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ క్రికెట్, ఇంకోటి స్కేటింగ్, ఒకటి ఇంకా టెన్నిస్, ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కోచ్లు కూడా ఇక్కడ ఉన్నారు. కోచ్గా స్టాలిన్,
ఆది ప్రహ్లాద్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ జోన్ ఏర్పాటు జరగడం చేయడం జరిగింది. కాబట్టి ఒకటే సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవించుకునేది, అందరు కూడా ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఇది, సమ్మర్లో సమ్మర్ను వృధా చేసుకోకుండా మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఇక్కడికి వచ్చి కూడా అందరు కూడా స్పోర్ట్స్ అంటే కోచింగ్ తీసుకొని క్రికెట్ కానివ్వండి, ఇంకా టెన్నిస్ మిగతా ఆటల్లో కూడా పాల్గొని ఇక్కడ నేర్చుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా విద్యుత్ శాఖ స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్లు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ మనం మంత్రిగా కావడం, ఎమ్మెల్యే కావడం మనం చేసుకున్న అదృష్టం. అన్ని రంగాలలో కూడా ఈరోజు సూర్యాపేట జిల్లా పట్టణం కానీ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. ఇంకా రేపు 22వ తారీఖు నేషనల్ కబడ్డీ పోటీలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి స్పోర్ట్స్కి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు మంత్రి గారు. దేశవ్యాప్తంగా మన దగ్గరకు వచ్చి ఆడడం అనేది మనం చేసుకున్న అదృష్టం ఈరోజు. కాబట్టి ఇక్కడ ఉన్న యూత్ కానీ స్పోర్ట్స్లో పాల్గొనదలుచుకున్న వారందరూ కూడా ఇక్కడ అన్ని గేమ్స్లలో కూడా పాల్గొని కోచింగ్ తీసుకొని ఇక్కడ ఆడవలసిందిగా కూడా, అదేవిధంగా కూడా ఇది ఆద్య స్పోర్ట్స్ జోన్ కూడా దినదినం అభివృద్ధి జరగాలని కూడా వాళ్ళందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రథమంగా స్థాపించిన స్పోర్ట్స్ జోన్, ఆద్య స్పోర్ట్స్ జోన్కి ఈరోజు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ గారికి, ఈ వార్డ్ కౌన్సిలర్ భరత్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రారంభించిన ఈ స్పోర్ట్స్ జోన్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ సూర్యాపేటలో ఇంతవరకు ఈ స్పోర్ట్స్ అనేది ఎక్కడ లేదు, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. పర్సనల్గా అయితే మా పిల్లల కోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను. మా పిల్లలకు స్పోర్ట్స్ అంటే ఇష్టము, ఎక్కడ కూడా వెళ్ళడానికి మనకు సూర్యాపేటలో లేదు. ఇక్కడ స్కేట్ బోర్డు కూడా మా ఇంట్లో పిల్లలు మామూలుగా ఇంట్లో గడపలన్నీ అడ్డం ఉంటాయి, ఆ గడప గడపకు దాటుకుంటూ కూడా వెళ్ళిపోయేవారు. అట్లా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు. ఇప్పుడు ఇలా పెట్టుకోవడానికి పిల్లలందరికీ కూడా చాలా అవకాశం ఉన్నది. క్రికెట్కి కూడా సరైన గ్రౌండ్ ఎక్కడ లేదు. మనకు మామూలుగా వెళ్తే జూనియర్ కాలేజ్, ఎస్వీ కాలేజ్ అట్లా వెళ్తారు కానీ చాలామంది ఉంటారు. ఇక్కడైతే మంచిగా అవకాశం ఉన్నది, కోచ్ ఉన్నారు, కోచ్ వాళ్ళు కోచింగ్ ఇస్తారు, లేకుంటే మామూలుగా కూడా నేర్చుకోవచ్చు పిల్లలు. ఈ అవకాశాన్ని పిల్లలందరూ కానీ పెద్దలు కానీ ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వచ్చిందంటే పూర్తిగా 2 కోట్లు అండి. ఈ 2 కోట్లలోనే ఫెన్సింగ్ ప్లస్ బౌండరీ పిల్లర్ల నిర్మాణము, ప్లాంటేషన్ మరియు ఎస్ఎన్సీ వర్క్స్ సార్. ఈ ప్లాంటేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక, ప్లాంటేషన్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది, 2017లోనే ప్లాంటేషన్ చేశారు, ఫినిషింగ్ కూడా అయిపోయింది. మనకి క్లుప్తంగా మనకు బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది స్టేట్ అందరికి కలిపి. ముందుకొండ ఇది క్యాంప్ అని క్యాంప్ అండి, ఇది అంటే కాంపెన్సేట్ కాదు, ఇది టోటల్ గా ఫారెస్ట్ ల్యాండ్ ఇది. అది క్యాంప్ ఇస్తుంది అండి, నేషనల్ క్యాంప్ అథారిటీ ఇస్తుంది. అందుకు ప్రతిపాదనలన్నీ పంపించాము. ప్రస్తుతానికి ఫెన్సింగ్ 4 కోట్లు వరకు ఇచ్చాము, 12.5 కిలోమీటర్లకి. ప్లస్ ఇంకా తర్వాత డెవలప్మెంటల్ వర్క్స్ కి, ఎస్ఎంసీ వర్క్స్ కి సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది సార్. పెద్ద స్థాయి వర్క్ కాబట్టి ఈ టెండర్ ద్వారానే చేస్తాను సార్. ఈ టెండరింగే వేస్తాను సార్, ఈ టెండర్ వేస్తాను. 10 లక్షల లోపల వర్క్ అయితే ఇక్కడ మేము టెండర్ చేసి తీస్తాము. 10 లక్షలు దాటిన వర్క్ హెడ్ ఆఫీస్ లోనే టెండర్ చేస్తాను. చేపలు అనేది మధ్య సందర్భ బాగా పెరిగి వాటిని మత్స్యకారులకు ప్రమాణాలు ఇంకా
నెక్స్ట్ విద్యాదాన శాఖ మరి పట్టుబడి అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ జిల్లాలో గౌరవ మంత్రి వర్యులు శ్రీ గుట్టకండ జగదీష్ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రులు గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ 24 గంటలలో దాదాపు 16-17 గంటలు పనిచేస్తూ అన్ని డిపార్ట్మెంట్లలో సక్రమైన పద్ధతిలో ముందుకుపోతున్నారు. ఇదే పద్ధతిలో ఎక్కడైనా సరే నాయకులు అంటే రాదు అంటే ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ ఏ విధంగా ప్రయాణం చేస్తుంటారో అదే పద్ధతిలో వెనక ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ, అధికారులు మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఒక భాగం అయితే అధికారులు రెండవ భాగం, అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రజలలో ఇది ముందుకు పోతుంది. కాబట్టి వాళ్ళందరి సహకారంతో గౌరవ మంత్రి గారి ఆలోచన మేరకు ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా రైతులందరూ కూడా ఎంత సంతోషంగా అంటే కాళేశ్వరం నిధులతో ఈరోజు బ్రహ్మాండంగా పాడి పంటలు పండిస్తూ మన రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానంగా నిలిపే విధంగా పాడి పంటలు పండిస్తున్నారు. కాబట్టి నిన్న బడ్జెట్ కూడా అదేవిధంగా ప్రకటించారు, కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన జిల్లాకు తీసుకొచ్చిన నిధులను, కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నిధుల గురించి గౌరవ మంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన జిల్లా పరిషత్ సభ్యులకి, సీఈఓ గారికి, జిల్లా అధికారులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇక ముందు కూడా రాబోయే కాలంలో వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మనకు కేటాయించిన మన డిపార్ట్మెంట్కి కేటాయించిన డబ్బుని సద్వినియోగం చేసుకొని అట్టి రూపాయల్ని ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా మనం ఎల్లవేళ గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కొరకు ఏ విధంగా పనిచేస్తున్నారో దేహ కళ్ళతోటి వాళ్ళు చూసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడ ఏ మంచి జరుగుతుంది, ఎక్కడ ఏ చెడు జరుగుతుంది అక్కడ వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి పనిచేస్తున్నారు. అదేవిధంగా వారి యొక్క గౌరవం కొరకు వారు చేస్తున్న కష్టాన్ని మనం కూడా చేసి అదే పద్ధతిలో ఎటువంటి కరప్షన్ కానీ ఎటువంటి దానికి కూడా మనం తోడు కాకుండా అదే పద్ధతిలో మనందరం మన డిపార్ట్మెంట్ 3వ స్థాయి సంఘ అధికారులందరూ కూడా నేను సూచన చేస్తూ అదే పద్ధతిలో మనం ముందుకు పోదామని చెప్పేసి మేము కూడా మీ వెంట ఉంటాం. మీకు ఏ ఇబ్బంది కాకుండా, ఎవరితో కూడా ఇబ్బంది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి పారదర్శకంగా మీరందరూ ముందుకు పోవాలి. అదే పద్ధతిలో మేము కూడా గౌరవ సభ్యులు పనిచేస్తామని చెప్పేసి మీకు అందరికీ హామీ ఇస్తూ అదే పద్ధతిలో మనం వెళ్ళాలని చెప్పేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి తెలియపరుస్తూ మీరందరూ ఈ యొక్క సమావేశానికి సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆదుకోవాలి జగన్నాథ కుటుంబాన్ని, పంచాయతీ కార్యక్రమ ఐక్యత, పంచాయతీ కార్యక్రమ ఐక్యత, లోహార్ జగన్నాథ్, లోహార్ జగన్నాథ్, లోహార్ జగన్నాథ్, రహే జగన్నాథ్, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. ఆత్మహత్య చేసుకున్న జగన్నాథానికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఇంకెవరు పని ఒత్తిడి ఉందని చెప్పి ఆత్మహత్య చేసుకోకూడదని కోరుకుంటున్నాం. ఇకపోతే పంచాయతీ కార్యదర్శులు, జేపీఎస్ల సమస్యల మీద ప్రభుత్వం సానుకూలంగా ఉంది. 3 సంవత్సరాల ప్రొఫెషనల్ పీరియడ్ నుంచి 2 సంవత్సరాలు కుదించాలని ఇటీవలనే ప్రభుత్వం ఒప్పుకున్నందున పని ఒత్తిడి కూడా తగ్గించేందుకు ఎర్రబెల్లి దయాకర్ సార్ ఒప్పుకున్నందున ఎవరైనా జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఆత్మహత్య చేసుకోవాలని కోరుతున్నారు. ఇకపోతే ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు సీనియర్ సెక్రటరీల సహకారం కానీ, ఎంపీఓల సహకారం కానీ, ఎండిఓల సహకారం కానీ తీసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప సమస్యలు ఉన్నాయని చెప్పి సూసైడ్ చేసుకోవడం లాంటివి మాత్రం చేయవచ్చు. మన జగన్నాథం ఆత్మహత్య లాస్ట్ ఆత్మహత్య కావాలని కోరుతున్నాను. ఆత్మహత్యకు పాల్పడినటువంటి మా సోదరుడు జగన్నాథ్ గారు పని ఒత్తిడి వల్ల ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుంది. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఎన్నో పనులు పెట్టినప్పటికీ అలాంటి బాధ్యత అనేది సర్పంచులకు ఇచ్చి
పనిని మమ్మల్ని చేయమని చెప్పి మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా మా సోదరుడు ఆ విధంగా కొన్ని విధులు నిర్వహించి ఒక 35,000-45,000 రూపాయల వరకు వెచ్చించి అతను ఉత్తమ అవార్డు తీసుకొని మరియు పని ఒత్తిడి భారం ఉండి అటు రాజకీయ ఒత్తిళ్ళు ఇటు అధికారుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది లాస్ట్ ఆత్మహత్య కావాలి. ఇలాంటి పని ఒత్తిడి గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని తగ్గించి మాకు కొంచెం ఉపశమనం కలిగించేటట్టు మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరి డిమాండ్ చేస్తూ ఇది లాస్ట్ ఆత్మహత్య కావాలని కోరుకుంటూ ఇలాంటి పని ఒత్తిడి భారం సమస్యలు వచ్చినప్పుడు పై అధికారులు కానీ సీనియర్లను కానీ సమీక్షించి అందరూ సకాలంలో సహకరించుకొని ఆత్మహత్య చేసుకోవద్దు. ఎలాంటి అధైర్యపడకుండా అందరూ కలిసేటట్టుగా సమస్యలు సాల్వ్ చేసుకోవాలి తప్ప ఇలాంటి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి మనం అన్యాయం చేసిన వాళ్ళతో గవర్నమెంట్ అతని యొక్క కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తూ ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని కోరుకుంటూ ప్రధాన డిమాండ్గా నేను తెలియజేస్తున్నాను.